జగిత్యాల జిల్లాలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని 50 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 13,67,000 రూపాయల విలువగల చెక్కులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీలో ఆరోగ్య సేవలను పెంచి ఉచిత చికిత్సలు అందిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మగపిల్లాడు జన్మిస్తే 12,000, ఆడపిల్ల అయితే 13,000 కేసీఆర్ కిట్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. గత ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్టార్ట్ అయింది. ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప మనుషులు పెట్టంటే రాజకీయాలకు అతీతంగా పేరు కూడా మార్చలే ఆరోగ్యశ్రీని పేరు. రెండవది గతంలో కంటే ఎక్కువ హాస్పిటల్లో పరీక్షలు వచ్చాయి. మూడవది గతంలో కంటే ఎక్కువ వ్యాధులకు బీమాలకు ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ వచ్చింది. ప్రతిభా చెలబడడానికి పెద్ద హాస్పిటల్లకు పూర్తి స్థాయి లేకుండా ఇవాళ పూర్తి స్థాయిలో పెద్ద హాస్పిటల్ రావడం, అపోలో లాంటి హాస్పిటల్ రావడం, జగిత్యాలలో కూడా పెద్ద హాస్పిటల్ రావడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా పెద్ద ఎత్తున వచ్చేది సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంది కర్తవ్యం గురించి తెలియజేస్తాం. ఇంతకు చెప్పినట్టు ఒక డయాలసిస్ సెంటర్ అనేది ఉమ్మడి జిల్లాలో లేకుండా రాష్ట్రంలో మూడు నుండి ఇవాళ 110 అయ్యాయి. దాదాపు 50 లక్షల డయాలసిస్